హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను బుక్రాయ సముద్రం దగ్గరలో ఉన్న రాడర్ ఇండస్ట్రీ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ ఏంటంటే తోటలకి అలాగే పౌల్ట్రీ ఫార్మ్స్కి ఖాళీ స్థలాలకు 1000 కంచ కావాల్సిన సైజులో ఇక్కడ లభిస్తుంది. చూడవచ్చు మీరు, ఇంత ఒక ఫర్మ్ లోపలంతా కూడా మనకు కంచె తయారు చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ కంచెలు తయారు చేస్తారు, అలాగనే ఇక్కడ ఏమేమి ఉంటుంది అనేది ఈ వీడియో. ఇది ముఖ్యంగా అయితే రైతులకి, అలాగనే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి కదా వాళ్ళకి, తర్వాత వచ్చేసి ఎవరికైతే ల్యాండ్స్ ఉంటాయో లైక్ కమర్షియల్ ల్యాండ్స్ ఉంటాయి కదా వారికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. రాడర్ ఫెన్సింగ్ ఇండస్ట్రీస్ అనంతపురం జిల్లాలోని బుక్రాయ సముద్రంలో అయితే మొదలుపెట్టారు. ఇక్కడ వచ్చేసి చైన్ లింక్ మెష్, ముళ్ళ కంచ, జిఐ వైర్లు తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డీలర్షిప్ వచ్చేసి టాటా, మైకాన్, సుప్రీం అంటే బ్రాండెడ్వి ఇక్కడ వాడుతుంటారు అనమాట. బుక్రాయ సముద్రంలో వీళ్ళు 100% సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు వచ్చేసి అనంతపురంలోని బల్లారి బైపాస్లో అయితే రెండవ ఇండస్ట్రీ అయితే స్టార్ట్ చేశారు. ఇది కూడా 100% సక్సెస్ఫుల్ అయ్యింది. పూర్వగొండ నుంచి ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరం. ఈ రాడర్ ఫెన్సింగ్ ఇండస్ట్రీస్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఎంతో ఉపయోగం. మీ పొలం చుట్టూ అలాగనే మీ స్థలం చుట్టూ కంచె వేయించాలనుకుంటున్నారా, అయితే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీ చుట్టుకొలతలు చెప్తే వాళ్ళు ఎంత ఖర్చు అవుతుంది చీప్ అండ్ బెస్ట్లో వాళ్ళు మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అతి తక్కువ ఖర్చుతో మీ పొలానికి మీ స్థలానికి కంచె వేసుకొని ప్రొటెక్షన్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కున్నాము. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే బ్రదర్ ఇక్కడ ఉన్నాయి కదా బండిల్స్ అన్ని కూడా, ఇక్కడ ఏమేమి ఉంటాయి బ్రదర్, అంటే ఏ టైప్ ఆఫ్ బండిల్స్ ఉంటాయి ఒకసారి చెప్తారా మీరు? మనకు మెయిన్ మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్ ఒక 3 types ఆఫ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి జిఐ వైరు, ఇదే మనకు రా మెటీరియల్. నెక్స్ట్ దీని నుంచి మనం కన్వర్షన్ గా ఆ టైప్ ఆఫ్ చైన్ లింక్ మెష్ తయారు చేస్తాం. ఓకే, నెక్స్ట్ బార్ బెడ్ వైరు కూడా మన దగ్గర దొరుకుతుంది. ఈ జిఐ వైర్ని ఎలా కనబడతాం బ్రదర్, అది కంపెనీ దాని లైక్? బేసిక్ మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, మనకు మెయిన్ ఒక మీటర్కి ఎన్ని గ్రామ్స్ జింక్ కోటింగ్ ఉంటుంది అనే దాన్ని బట్టి మనకు క్వాలిటీ అనేది డిటర్మైన్ అవుతుంది. అంటే వీటికి జింక్ కోటింగ్ కూడా చేస్తారా మీరు ఇక్కడ? లేదు లేదు, ఆల్రెడీ జింక్ కోటింగ్ అయి ఉన్న బండిల్స్ని మనం పర్చేస్ చేస్తాం. దాని నుంచి బార్ బెడ్ వైరు, చైన్ లింక్ మెష్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మనము. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది అనమాట, ఇక్కడ ఇక్కడ నేమ్ ఉంది, దీని గురించి కనుక్కోవచ్చా మనం ఇది బ్రాండెడ్ కంపెనీ అనేసి? కనుక్కోవచ్చు అండి. మనకు మెయిన్ లోకల్ రాయ్పూర్ వైర్ అని దొరుకుతుంది, అది లో జింక్ కోటింగ్ ఉంటుంది, మార్కెట్ లో చీప్ ప్రైస్ కూడా దొరుకుతుంది. ఓకే, కానీ మన దగ్గర ఓన్లీ మైకాన్ అండ్ టాటా అనే కంపెనీస్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఇవి ఏమంటే ఐఎస్ఐ బ్రాండ్స్ ప్లస్ హయ్యర్ జింక్ కోటింగ్ ఉండడం వల్ల మినిమం 7 to 10 years రస్ట్ ఫ్రీ వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకు టాప్ మోడల్, బేసిక్ మోడల్, మీడియం అట్లా ఉంటాయి. అదే ఇంతకు ముందు చెప్పాను కదా, ఒక మీటర్కి ఎన్ని గ్రామ్స్ జింక్ అనే దాన్ని బట్టి. ఇంతకు ముందు మీరు ఇక్కడ మైకాన్ 100-120 అని ఉంది, అంటే పర్ మీటర్ మినిమం 100 grams మాక్సిమం 120 grams జింక్ ఉన్న క్వాలిటీ అని అర్థం. నెక్స్ట్ ఇదే దాంట్లోనే 70-90 అని ఒకటి వస్తుంది. ఓకే, మనకు వైర్ మీద మైకాన్ 70-90 అని ప్రింట్ ఉంటుంది. 70-90 అంటే మినిమం 70 grams మాక్సిమం 90 grams జింక్ ఒక మీటర్ కి ఉంటుంది అనేది టైప్ మనకి. ఓకే, ఓకే బ్రదర్, ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడేమో ఇది వైట్ కలర్ లో ఉంది, ఇది వచ్చేసి కొంచెం స్కై బ్లూ కలర్ లో ఉంది, అంటే బ్లూ కలర్ లో ఉంది. ఎందుకు అట్లా ఉంటుంది బ్రదర్ ఈ కలర్స్, ఎందుకు అట్లా ఉంటాయి? ఇది టాటాకు సంబంధించిన బ్రాండ్ అండి. టాటా బ్రాండ్. ఓకే, దీన్ని ఆయుష్ అంటారు. టాటాలో కూడా అలాంటి వైట్ కలర్ గ్రేడ్ వస్తుంది, కానీ సిమిలర్ లైఫ్ ఉండడం వల్ల దాన్ని పెద్దగా యూజ్ చేయరు. ఓకే, మాక్సిమం ఈ టాటా ఆయుష్ అనేది టాప్ మార్కెట్ లో చైన్ లింక్ మెష్ కానీ బార్బెడ్ వైర్ దొరికే దాంట్లో మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ అయితే టాటా ఆయుష్ ఉంటుంది. కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. మరి ఇది బ్రదర్, ఇది ఇది నార్మల్ మైకాన్, ఇంతకు ముందు మీకు చూపించాను కదా మైకాన్ లో 2 types ఉంటుందని, ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇది. ఇట్లా ఇది డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలియదు, ఫస్ట్ టైం తెలుసుకుంటున్నా. మెయిన్ జింక్ కోటింగ్, మన క్వాలిటీ అనేది ఎంత హై జింక్ ఉంటే అంత లైఫ్ ఎక్కువ వస్తుంది, అంత కాస్ట్ కూడా ఉంటుంది. ఇలాంటి వాటిని మామూలుగా ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు బ్రదర్ వీటిని? మెయిన్ మనకు రైతులే, తోటల్లోనే యూజ్ చేస్తారు. తోటలు కాకుండా తక్కువగా అంటే పౌల్ట్రీలో లేదా గవర్నమెంట్ స్కూల్స్ కి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కి, ఇలాంటి వాటిల్లో కూడా యూజ్ చేస్తారు. 80-90% ఆఫ్ ద టైమ్ ఫార్మర్సే యూజ్ చేస్తారు. ఫార్మర్స్ ఎక్కువ. ఓకే బ్రదర్, అంతా చెప్పారు బాగుంది. ఇప్పుడు మార్కెట్ లో ఓన్లీ మైకాన్ టాటా మాత్రమే ఉంటాయి, ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయా మనకి? మనకు చాలా బ్రాండ్స్ ఉన్నాయి, సమ్ 100s of brands ఉన్నాయి. మాక్సిమం అందరూ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్స్ నుంచి వైర్ రాడ్ పర్చేస్ చేస్తారు.
కానీ పైన జింక్ కోటింగ్ వేసే దాన్ని బట్టి బ్రాండ్ డిటర్మైన్ అవుతుంది. మార్కెట్ లో చాలా నాన్ ఐఎస్ఐ బ్రాండ్స్ ఉన్నాయి. మన అనంతపూర్ మార్కెట్ లో మాక్సిమం ఐఎస్ఐ బ్రాండ్స్ అంటే ఒకటి మైకాన్, సెకండ్ టాటా, ఇవి రెండు మాత్రమే ఉంటాయి. మనకు మెయిన్ ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఉండడం వల్ల మంచి క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాన్ ఐఎస్ఐ అయితే వాళ్ళకు స్పెసిఫిక్ రూల్స్ అలా ఏం ఉండవు, వాళ్ళకు నచ్చిన టైప్ ఆఫ్ కోటింగ్ వేస్తారు, దానివల్ల మనము క్వాలిటీ ఉంటుందని చూడలేము. సో ఐఎస్ఐ బ్రాండ్స్ ప్రిఫర్ చేయడమే మంచిది. ఎందుకంటే ఐఎస్ఐ అనేది ట్రస్టెడ్ అనమాట. ఫ్రెండ్స్, బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ముళ్ళకంచ్ ఇక్కడ ఒక రకం ఉంది, ఇక్కడ ఒక రకం ఉంది, వీటి గురించి చెప్పగలరా మీరు? ఇది మనం మ్యానుఫ్యాక్చర్ చేయమండి, ఓన్లీ కంపెనీ నుంచే తెప్పిస్తాము. ఎందుకు కంపెనీ నుంచి తెప్పిస్తాము అంటే మనకు గ్యారంటీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మనమే లోకల్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఫ్యూచర్ లో వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు మీరు ఓన్ గా బార్బెడ్ వైర్ మ్యానుఫ్యాక్చర్ చేసే టైంలో ఏమైనా డిఫెక్ట్ జరగడం వల్ల రస్ట్ పట్టింది, కోటింగ్ పోయింది, జింక్ కోటింగ్ అనే టైప్స్ ఆఫ్ రీజన్స్ వస్తాయి. అందుకు మనం ఓన్లీ కంపెనీ నుంచి తెప్పించామంటే గ్యారంటీకి సంబంధించిన క్లెయిమ్స్ ఎవ్రీథింగ్ కంపెనీనే బేర్ చేసుకుంటుంది. మనం కస్టమర్స్ కి ప్రాంప్ట్ గా ప్రొవైడ్ చేయొచ్చు. మంచిది మంచిది. ఇప్పుడు వచ్చేసి మనకి దీని సైజెస్ కూడా ఉంటాయి, సైజెస్ కానీ ఉంటాయండి. కస్టమర్ నాకు ఈ సైజే కావాలంటాడు. అవును, అవి కూడా మీరు తెప్పిస్తారు? తెప్పిస్తాం. దాని మాక్సిమం బార్బెడ్ వైర్ లో ఓన్లీ 2 సైజెస్ ఉంటాయండి, 12x12 అంటారు. ఈ సపోర్ట్ ఉన్న వైరు ప్లస్ ఈ బార్బ్, ఈ ముళ్ళు ప్లస్ ఈ వైరు రెండు 12 gauge అయితే 12x12 అంటారు. దీంట్లో ఒక వైర్ 12 gauge అయి ఒక ముళ్ళు అనేది 14 gauge వైర్ తో మ్యానుఫాక్చర్ చేశారంటే దాన్ని 12x14 అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమంటే లెంత్. అవును, వీటిని ఎక్కువగా అగ్రికల్చర్ వాడతారు కదా? అగ్రికల్చర్ కే వాడతారండి. ఓకే ఓకే. సో చూడొచ్చు మీరు ఎంత క్వాలిటీ ఉందనేది. అంత ఇది ఎన్ని కేజీలు ఉంటుంది సార్ మామూలుగా? 25 or 26 kgs. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడే వీళ్ళు తయారు చేస్తారనమాట. ఇవి కూడా బాగుంటాయి, అంటే స్పాట్ లో తయారు చేస్తున్నారు. మన దగ్గరికి ఎక్కువ మాక్సిమం రైతులే వస్తుంటారండి. తోటలకే 80-95% ఆఫ్ ద మెటీరియల్ మన దగ్గర నుంచి సేల్ అవుతుంది. ఓకే ఓకే, నైస్ బ్రదర్. ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. ఓకే బ్రదర్, ఇప్పుడు లోకల్లో తయారు చేసేదానికి కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా? అవును. అది వీళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆ పీపుల్? ఇది మనకు మెయిన్ ఈ వైర్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు మెయిన్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్కి సంబంధించిన ఎంబోసింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మైకాన్ వైరు, అందుకు మైకాన్ వైర్స్ అని ఉంటుంది. ఇది ఫస్ట్ పారామీటర్. సెకండ్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ సీల్ ప్రొవైడ్ చేస్తారు మైకాన్కి సంబంధించి విత్ సీల్ నెంబర్తో సహా. ఈ నెంబర్ మనం చూసామంటే డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. థర్డ్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ కార్డ్బోర్డ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. మనకి ఈ 3 types పారామీటర్స్ చూసి ఇది కంపెనీ మ్యానుఫ్యాక్చర్డా లోకల్ మ్యానుఫ్యాక్చర్డా అని కనుక్కోవచ్చు. మనమే లోకల్లో మ్యానుఫ్యాక్చర్ చేసామంటే ఇవన్నీ ఏవి రావు, ప్లస్ దీంట్లో మిక్సింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది అట్ ఏ టైమ్ బార్బుకు ఒక వైర్ వెళ్తుంది, సపోర్టింగ్ వైర్ ఒక వైర్ వెళ్తుంది. మనం ఒక వైర్ కంపెనీది యూస్ చేసి ఒక వైర్ లోకల్ యూస్ చేసామనుకోండి, కస్టమర్స్కి వెంటనే తెలియదు. ఒక 3 or 5 years తర్వాత రస్ట్ పట్టినప్పుడు వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. ఆ టైంలో వచ్చి మాకు వారంటీ కావాలి, గ్యారంటీ ప్రొవైడ్ చేయండి అన్నా కూడా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపిరు. కంపెనీ వాళ్ళు చాలా ఇయర్స్ అయింది, అది మీ ప్రాబ్లమే ఉంటుంది అన్నట్లు ఉంటుంది. అదే మనం కంపెనీ మ్యానుఫ్యాక్చర్డ్ తీసుకున్నామంటే ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళు ఏమున్నా సరే ఒక 1 rupee ఎక్కువే ఛార్జ్ చేస్తారు, ప్రాంప్ట్ మెటీరియల్ పంపిస్తారు మనకి. ఓకే ఓకే, అది కూడా మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి బాగా పంపిస్తాం. ఓకే బ్రదర్, ఇది చూస్తే కనుక ఇది కొంచెం ఎక్కువ పొడవు ఉంది, ఇదంతా కూడా ఫినిషింగ్ అండ్ ఇది వచ్చేసి కొంచెం డౌన్వర్డ్స్ ఉంది అనమాట. ఇది ఎందుకు బ్రదర్? వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదండి, సేమ్ వైర్ అంతా ఒకటే ఉంటుంది. జస్ట్ పైన ట్విస్టింగ్ అనేది డిఫరెంట్ టైప్ అంతే, అది షార్ప్ టైప్ లో వస్తుంది. ఇది నార్మల్ గా ఓల్డ్ కన్వెన్షనల్ మెథడ్ చేస్తారు. ఈ 2 types ఉంటాయి మన దగ్గర, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ప్లస్ ఈ మోడల్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనకి మీకు నార్మల్ అదే వెయిట్ అదే హైట్ ఉంటుంది, జస్ట్ ఇలా బెండ్ చేయడం వల్ల షార్ప్ గా పైన ఒక 1.5 inch కింద ఒక 1.5 inch హైట్ పెరుగుతుంది. ప్లస్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్, ఇవి షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల పైన ఎవరన్నా చేతులు పెట్టి ఎక్కడన్నా కానీ కింద నుంచి ఏమైనా జంతువులు దూరాలన్నా కానీ అంత ఈజీగా వెళ్ళలేవు. ఓకే బ్రదర్, ఇక్కడ వచ్చేసి మామూలు గ్యాప్స్ ఇక్కడ కొంచెం తక్కువ ఉంది, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, ఇక్కడ కొంచెం ఇంకా ఎక్కువ ఉంది.
ఇక్కడ వచ్చేసి ఇంకా వ్యాస్ట్ ఎసెన్స్ లో ఎక్కువ ఉంది అనమాట. కొంచెం ఒక్కో దానికి ఒక డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకు ఇది వచ్చేసి మనకు మినిమం 2 inches నుంచి మాక్సిమం 4 inches గ్యాప్ వరకు ఎవ్రీ 1/2 inch కి ఒక మోడల్ దొరుకుతుంది మన దగ్గర. ఓకే, ఆ గ్యాప్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి గ్యాప్ ఎక్కువ తక్కువ అనే దాన్ని బట్టి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తూ ఉంటాం. దీనికైతే కావాలనుకుంటారో దానికి సంబంధించి దాని తగ్గట్టుగా వాళ్ళు అడిగితే దాని చేసిస్తాం. ఓకే, మన రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు పాసిబిలిటీ ఉందంటున్నారు కాబట్టి మీకు ఏవైతే కావాలో వాటి కూడా వీళ్ళు ఎక్కువ ఇంపార్టిస్తున్నారు. ఫ్రెండ్స్, మీ తోట చుట్టుకెళ్తే ఎంతో చెప్తే కనుక వాళ్ళు అవి ఎంత అవుతుందని కూడా చెప్తారనమాట. ఎస్టిమేషన్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ అయితే కాల్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ కంచగాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు ఇదంతా కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. దిస్ ఇస్ సివప్రసాద్, తాళ్ళపల్లె, సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.